रामकृष्णाराव इप्पुडु हैदराबाद राष्ट्रम राष्ट्रानिकि నిజామవున్నటువంటి హైదరాబాద్ సంస్థానానికి నిజంగా ఉన్నటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి రాజ్ ప్రముఖ అనే పదవి ఇచ్చారు. రాజ్ ప్రముఖ కొనసాగారు. మరి రాజ్ ప్రముఖ పదవే ప్రస్తుతం గవర్నర్ గా రావడం జరిగింది. హైదరాబాద్ సంస్థానం 1956 ఇక్కడ 1956 నవంబర్ 1 తారీఖున హైదరాబాద్ రాష్ట్రం మరి రాజ్ ప్రముఖ స్థానంలో ఏ పదవి వచ్చింది? గవర్నర్ పదవి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి అంటే సీఎం త్రివేది. మొదటి గవర్నర్ సారీ మొదటి ముఖ్యమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ కి నేలం సంజీవారెడ్డి. ఇది దీనికి సంబంధించి. ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ప్రముఖ నాయకుడు ప్రముఖ నాయకుల గురించి చూద్దాం. అందులో కొండ లక్ష్మణ బాపూజీ గురించి చూద్దాం. కొండ లక్ష్మణ బాపూజీ అన్న అర్మూర్ ప్రస్తుత జిల్లా అయింది. అర్మూర్ జిల్లాలో వెట్టిని చూసిన ఈయన శ్రమ సంపద దోపిడీకి వెట్టి ఏ విధంగా ఉపయోగపడిందో కళ్ళారా చూశాడు. అర్మూర్ జిల్లాలో చూశాడు. కొండ లక్ష్మణ బాపుని నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ దళాన్ని కోరుకున్నాడు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం జరపాలంటే సాయుధ దళమే కావాలని కోరుకున్నాడు. నెక్స్ట్ కొండ లక్ష్మణ బాపూజీ ఈయన విష్ణు రామచంద్రుడికి వ్యతిరేకంగా అనేక కేసులలో వాదించాడు. మరి ప్రజాస్వామిక సాహచర్యంలో ప్రజాస్వామిక జీవనంలో విభిన్న రాజకీయ ధోరణులను కలపడంలో ఈయన యొక్క జీవితం సందేశం లాంటిది అంటారు. ప్రజాస్వామిక సాహచర్యంలో విభిన్న రాజకీయ ధోరణి కలపడం లోపల ఈయన యొక్క జీవితం సందేశం లాంటిది అంటారు కొండ లక్ష్మణ బాపూజీ గురించి. నెక్స్ట్ తర్వాత తీసుకున్నట్లయితే రావి నారాయణ రెడ్డి గురించి చూద్దాం. తర్వాత ఇక్కడ
నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాస్వామ్య పోరాటంతో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాస్వామ్య పోరాటంతో రైతాంగ పోరాటాన్ని కలిపాడు. ఇది రావి నారాయణ రెడ్డికి సంబంధించి. ఇక తర్వాత రావి నారాయణ రెడ్డి తర్వాత మనకు నెక్స్ట్ ముక్తం మైనుద్దీన్ ఈయన గురించి చూద్దాం. ముక్తం మైనుద్దీన్ నగర మేధావి వర్గాలలో తొలి విప్లవాలలో ఈయన ఒకరు. నెక్స్ట్ ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకుడు, అలాగే కాంగ్రెస్ విద్యార్థి కాంగ్రెస్ అసోసియేషన్ సభ్యుడు, విద్యార్థి కాంగ్రెస్ అసోసియేషన్ సభ్యుడు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి గ్రామ పోరాటాలను నగర పోరాటాలకు, గ్రామ పోరాటాలను నగర పోరాటాలను ఫ్రాగ్రెంట్స్ లో జరుగుతున్నటువంటి కార్మిక సంఘాలతో సమన్వయం చేశాడు. నెక్స్ట్ భారత కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాద్ శాఖకు కార్యదర్శిగా పనిచేశాడు. ఇది ముక్తం మైనుద్దీన్ కు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత ముక్తం మైనుద్దీన్ తర్వాత నెక్స్ట్ మనకున్నటువంటి వాళ్ళు ఎవరన్నంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరులు దేవులపల్లి వెంకటేశ్వరులు తీసుకున్నట్లయితే ఈయన సూర్యాపేట జిల్లా చందుపక్క గ్రామంలో జన్మించాడు. నెక్స్ట్ ఇక్కడ ఈయన ప్రజా ఉద్యమ నిర్మాణము కొరకు అజ్ఞాతంలోకి వెళ్ళిన తొలి వ్యక్తి, జాతీయవాదంతో పరిచయం కావడంతో సంస్కరణ ఉద్యమంలో చేరాడు. నెక్స్ట్ ఆంధ్రమహాసభ సభ్యులను చేర్చుకోవడం ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ ఇక నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పుస్తకాలు రాశాడు. తర్వాత వచ్చేసి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ధొరలకు వ్యతిరేకంగా అనేక పుస్తకాలు రాసినట్టున్నాను. ఇక నిజాం ప్రభుత్వాన్ని తొలగించడానికి సాయుధ దళాలని కోరుకోవడం జరిగింది. ఇది దేవులపల్లి వెంకటేశ్వరులకు సంబంధించి. ఇక తర్వాత మనకు ఆరుట్ల రామచంద్రారెడ్డి
ఆంట్లా రామచంద్రారెడ్డి
ఇది భువనగారి ధర్మపీఠానికి సంబంధించి హైదరాబాద్ లో మనకున్నటువంటి స్వాతంత్రోద్యమానికి సంబంధించి సిలబస్.